వెల్కమ్ టు స్నేహతో స్నేహం పిల్లలంటే ప్రతి పేరెంట్కి చాలా ప్రీషియస్ వాళ్ళ కోసం సెలెక్ట్ చేసుకునే ప్రతి ప్రోడక్ట్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి బట్ ఈ మధ్య కాలంలో వాళ్ళకి పెట్టే బొట్టు మాత్రం డిఫరెంట్ కంపెనీస్ నుంచి తీసుకొచ్చిన కాజల్నే బొట్టుగా పెట్టేస్తున్నారు దీనివల్ల చాలామంది పిల్లలకు స్కిన్ ఇరిటేషన్ లాంటివి వస్తూ ఉన్నాయి సో దీనికోసం అని చెప్పి మన పాత రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు మన కోసం తయారు చేసిన బ్లాక్ బొట్టు సాధు అంటారు కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ సాధుని తయారు చేసుకోవడానికి ఇంట్లో ఏదైనా పాత పనికిరాని వెజల్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మనం బాగా ఫ్రై చేస్తాము సో ఈ గిన్నె మాడిపోతుంది కాబట్టి పాత సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ అర గ్లాసు సగ్గు బియ్యం గ్లాసు బియ్యం తీసుకున్నాను చాలా మంది ఓన్లీ తోటి కూడా ఈ సాధు తయారు చేస్తారు ఒకవేళ మీకు సగ్గు బియ్యం అవైలబుల్ లేకపోతే బియ్యంతోటైనా సాధుని తయారు చేసుకోండి నేను ఇక్కడ ఇంటి బయట పొయ్యి మీద ఈ సాధు తయారు చేస్తున్నాను ఎందుకంటే ఈ సగ్గుబియ్యం బియ్యం మాడుతున్నప్పుడు కిచెన్లో అయితే కొంచెం పొగలా వచ్చేస్తుంది కాబట్టి బయట తయారు చేస్తున్నాను ఒకవేళ మీరు కిచెన్లోనే చేసేటట్లయితే ఈ సగ్గుబియ్యం బియ్యం అప్పుడే మాడడం స్టార్ట్ అవుతూ పొగ కూడా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఈ గిన్నెను బయట పెట్టేసి అందులో ఒక పుల్లను వెలిగించి ఆ గిన్నె లోపల వేసేయండి సో దట్ ఆ సగ్గుబియ్యం బియ్యం మంటలా వచ్చి బాగా మాడిపోతుంది దాని తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ వేసి పప్పుముద్రం తోటి మనం పప్పును రుబ్బుకుంటాం కదా అలా చూపిస్తున్నట్టు బాగా రుబ్బుకోవాలి ఈ సగ్గు బియ్యం బియ్యం ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి ఇలా మనం పప్పు గుద్దితో చూపిస్తున్నట్టు బాగా రుబ్బుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ఉంచి లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి ఎలా అంటే ఇది థిక్ పేస్ట్లా వచ్చేస్తుంది అలా థిక్ పేస్ట్లా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఇది థిక్ పేస్ట్లా తయారైపోతుంది దాని తర్వాత దీన్ని ఏదన్నా కోకోనట్ షెల్లో కానీ లేకపోతే చిన్న చిన్న స్టీల్ గిన్నెలో కానీ వేసుకొని రెండు రోజులు ఎండలో బాగా ఎండ పెట్టాలి ఈ సాధుని ఎక్కువగా మన ఇండియా బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఈ కంట్రీస్లో ప్రిపేర్ చేస్తుంటారు మన పాత రోజుల్లో అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సాధుని తయారు చేసి పిల్లలకు బొట్టు పెట్టేవాళ్ళు బట్ ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువైంది బట్ ఈ రోజుల్లో కూడా చాలా ఫ్యామిలీస్ ఈ సాధు చేసి చిన్నపిల్లలకు బొట్టు పెడుతూ ఉంటారు మెయిన్గా ఈ సాధు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే దిష్టి కళ్ళు అంటారు కదా అది పిల్లలకి దిష్టి తగలకుండా ఉండడానికి ఈ బ్లాక్ బొట్టు పెడతారు టూ డేస్ ఎండ పెట్టిన ఈ సాధు బాగా గట్టిగా అయిపోతుంది తర్వాత బొట్టు పెట్టే ముందు టూ త్రీ డ్రాప్స్ వాటర్ వేసి చేత్తో చూపిస్తున్నట్లు సాదుతూ ఉన్నట్లయితే ఈ బ్లాక్ సాధు అనేది చేతికి వస్తుంది దాన్ని మనం పిల్లలకి బొట్టుగా పెట్టుకుంటాము నార్మల్గా ఈ కాటుకా ఇవి బొట్టుగా పెట్టినప్పుడు చెమటలు పట్టినప్పుడు స్మజ్ అయిపోతూ ఉంటుంది అండ్ పిల్లలు చేతితో తుడిచినప్పుడు కూడా తుడికిపోతూ ఉంటుంది బట్ ఈ సాధు మాత్రం పెట్టిన టూ త్రీ సెకండ్స్కి ఆరిపోతుంది అండ్ ఇంకా చెమటలకు కూడా స్మజ్ కాదు అండ్ నెక్స్ట్ స్నానం చేయించేటప్పుడు వాటర్ వేసి రుద్దినట్లయితే పోతుంది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ ఫ్రీ ఈ సాధు తయారు చేయడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అండ్ వన్ టు టూ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్